నమస్కారము. ఈరోజు మనం విజయస్ ఆర్ట్లో బటన్ హోల్ బార్ స్టిచ్ ఈ డిజైన్ని చూద్దాము. నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్ని ఈ బటన్ హోల్ బార్ స్టిచ్తో వేశాను. ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఫ్రెంచ్ నాట్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ బటన్ హోల్ బార్ స్టిచ్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే ఒక మంచి మాటతో ఈ కుట్టును స్టార్ట్ చేద్దాము. ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. ఇది ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని బటన్ హోల్ బార్ స్టిచ్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం ఇలా ఒక డిజైన్ని వేసి పెట్టుకోవాలి. ఈ డిజైనే కాదు, మీకు నచ్చినటువంటి ఏ డిజైన్ అయినా మీరు వేసుకోవచ్చు. ముందుగా ఈ భాగాన్ని మనం వేద్దాము. ఈ లైన్స్ వేసేటప్పుడు దారాన్ని ఇలా మనం రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఇలాగా రెండు ఈక్వల్గా తీసుకొని నాట్ వేసేసుకోవాలి. ఇలాగా సూదిని కింది నుంచి తీసుకొని మనం కరెక్ట్గా వేసుకున్న ఈ లైన్ వరకు సూదిని కిందికి దింపుకోవాలి. మరలా ఇక్కడి నుంచే సూదిని తీసుకొని ఇలాగా కిందికి దింపుకోవాలి. ఇలా మనం వీటిని టూ టైమ్స్ వేసుకోవాలి. ఇలానే వీటి చుట్టూ కూడా మనం వేద్దాము. మొదట టూ టైమ్స్ వేసుకోండి. ఇలా సర్కిల్గా వస్తే చూసేదానికి చాలా బాగుంటుంది. దారం వేస్ట్ అవ్వకుండా మనం ఎక్కడి నుంచి సూదిని కిందికి దింపుతున్నామో మళ్ళీ అక్కడి నుంచే తీసుకుంటే దారం పెద్దగా వేస్ట్ అవ్వదు. ఇలా మనం ప్రతి ఒక్క రెక్కకి కూడా రెండుసార్లు స్టిచ్ చేసాము. ఇలాగ మనకి వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నాట్ వేసేసుకుందాము.
ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఒక దార పోగును మనం కట్ చేస్తాము. ఇప్పుడు ఇలాగా ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. నాది ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దారాన్ని ఎడమ పక్కన పెట్టుకొని క్లాత్కి ఈ దారానికి మధ్యలో నుంచి సూదిని మనం తీసుకోవాలి. ఇలా ఒక హోల్ ఒక లూప్ వచ్చేలాగా మనం దీన్ని తీసుకోవాలి. ఇలానే మనం ఈ భాగానికంతా ఒక బటన్ లాగా తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఒక లూప్ లాగా మనకు ఇలాగ రావాలి. ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలి. చూసారు కదా, ఒక తీగలాగా. ఇప్పుడు సూదిని ఇక్కడ కిందికి దింపుదాము. ఇలా ఇప్పుడు ఇటు పక్క వేద్దాం. లూప్ లాగా వచ్చేలా చూసుకుంటూ రావాలి. దీనికి మామూలు సూది కన్నా ఇలా ఎడ్జ్ ఇలా ఉండే సూది అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సూది దారము క్లాత్ మధ్యలో నుంచి మాత్రమే రావాలి. చివరన ఇలా మనం కిందికి దింపుకోవాలి. ఇలానే మనం మిగతా అన్నిటికి కూడా వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మిగిలిన ఈ రెండింటిని కూడా ఫినిష్ చేసేద్దాం. ఇవి వేసేటప్పుడు ఎంత దగ్గరికి వస్తే చూసేదానికి డిజైన్ అంత బాగుంటుంది.
చివరగా దీన్ని వేస్తున్నాను చూడండి మనకి ఇలా ఒక లూప్ లాగా వస్తేనే మనం వేసేది కరెక్ట్ అయినట్లు ఈ వేసుకునేటప్పుడు కొద్దిగా దగ్గరికి జరుపుకుంటూ రండి ఇలాగ మనం మొదట ఈ రెక్కలను ఫినిష్ చేద్దాం ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఈ హోల్ ని ఇప్పుడు కంప్లీట్ చేద్దాం ఇక్కడ నాట్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఫ్రెంచ్ నాట్ గాని నాట్ స్టిచ్ ఏదైనా మనం వేసుకోవచ్చు ఇలా మనం ఈ సర్కిల్ ని అంతా ఇలాగా ఫినిష్ చేసుకోవాలి ఇలాగా మనం ఫ్రెంచ్ నాట్ తో దీన్ని ఫిల్ చేసాను చూసారు కదా ఇప్పుడు ఈ పువ్వు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు క్రీపర్ ని మనం ఎలానో చూద్దాం ఇప్పుడు మనం ఈ క్రీపర్ ని చూద్దాం ఈ తీగను మొదట మనం సూదని ఇక్కడి నుంచి తీసుకొని ఇలాగ ఒక లైన్ అమ్మడి ఒక లైన్ వెంట దీన్ని మనం వేసుకుంటూ రావాలి
ఒక స్ట్రైట్ స్టిచ్ లాగా మనం దీన్ని వేసుకోవాలి వెనక పక్కన చూస్తే మనకు ఇలాగ ఒక లైన్ లాగా కనబడుతుంది ఇప్పుడు దీని దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి సూదిని మళ్ళా తీసుకొని डार्क लाइट ग्रीन कलर कांबिनेशन चूसेदा चला बहुत इपड़ इकड़की वदले रेडो दा दी सूदी मन इलावाली इलाग एस शेप इला फाम अवतू वस्तु चूँ ना प्रती दा दी मन दी इला कर्व चू रही ఒక వంపులాగా వస్తుంది కదా ఇప్పుడు మిగిలినటువంటి ఈ దారాన్ని కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ లీవ్స్ ను ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇక్కడ మళ్ళా మనం బటన్ హోల్ బార్ స్టిచ్ వేద్దాము అలాగే రెండు వేసేసుకోవాలి టూ లైన్స్ ఇలా ఇప్పుడు సింగిల్ థ్రెడ్ ఇక్కడ యూస్ చేసుకోవాలి ఇలాగా ఒక హోల్ లాగా మనం వీటిని స్టిచ్ చేస్తూ రావాలి చూస్తున్నారు కదా बटन होल बार దీని పక్క నుంచి మరల ఇంకొకటి వేద్దాం మళ్ళీ సింగిల్ థ్రెడ్
ఇలాగా మనం స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ పక్క కూడా ఒకటి ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా మూడు వేసుకున్నాక ఇది మనము డిజైన్ కి ఎడ్జ్ లో ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మూడింటికి ఇలా నాట్ వేసుకుందాం. ఇలాగా మనం నాట్ వేసుకోవాలి. అటు ఇటు ఈ మూడింటిని కలుపుకుంటూ మనం ఇలా వేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండింటికి ఇక్కడ దారానికి అంటుకోకుండా ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలాగా ఒక లూప్ లాగా మనం దీన్ని తీసుకోవాలి. ఇలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లీవ్స్ ఇలా వేసుకుని ఆల్రెడీ ఇది వేసేసాను. ఇప్పుడు ఇంతకు ముందులాగే టూ లైన్స్ ఇలా వేసుకుని ఇప్పుడు బటన్ హోల్ బార్ స్టిచ్ని ఇక్కడ వేద్దాం. చూసారు కదా, ఈరోజు విజయాస్ ఆర్ట్లో బటన్ హోల్ బార్ స్టిచ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.